శుక్రవారం వస్తే చాలు ఆడవాళ్లు తలస్నానం చేసేస్తుంటారు శుక్రవారం ఆడవాళ్లు తలస్నానం చేయరాదు తలస్నానం అంటే నలుగు పెట్టుకోవడం తలకు షాంపూలు పెట్టుకోవడం దీనిని తలంటు అని కూడా అంటారు రోజు తలస్నానం చేసేవారికి మాత్రమే వర్తించదు వారానికి ఒక్కసారి లేదా రెండుసార్లు తలస్నానం చేసేవారికి మాత్రమే వర్తిస్తుంది శుక్రవారం వస్తే చాలు ఆడవాళ్లు తలస్నానం చేసేస్తుంటారు శుక్రవారం ఆడవాళ్లు తలస్నానం చేయరాదు ముఖ్యంగా మంగళవారం శుక్రవారం ఆడవాళ్లు తలస్నానం చేయరాదు అంటున్నారు పండితులు ఒకవేళ శుక్రవారం తలస్నానం చేస్తే సౌఖ్యాలన్నీ దూరమవుతాయి శనివారం తలస్నానం చేస్తే ఐశ్వర్యం లభిస్తుంది బుధవారం తలస్నానం చేస్తే భార్య భర్తలు ఇద్దరూ ఐకమత్యంగా ఉంటారు సోమవారం నాడు తలస్నానం చేస్తే సౌభాగ్యం ఉంటుంది శనివారం తలస్నానం చేస్తే చాలా మంచిది శుక్రవారం మంగళవారం తలస్నానం చేయడం వలన దోషం కలుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఆ రోజులలో మాత్రం తలస్నానం చేయకూడదు మీరు తలస్నానం చేసి జుట్టును విరబోసుకుంటున్నారా జడని అల్లుకోకుండా జుట్టుకి క్లిప్పులు పెట్టుకుని దేవాలయానికి వెళుతున్నారా అయితే ఇప్పుడు చెప్పే సమాచారం తప్పకుండా చూడండి తలస్నానం చేసిన తర్వాత స్త్రీలు ఎన్నడూ తమ యొక్క జుట్టుని విరబోసుకోకూడదు తలంటు స్నానం చేసిన స్త్రీల యొక్క జుట్టు విరబోసుకుని సమస్తమైన భూత ప్రేతాది శక్తులు కేశ పాసముల గుండా ప్రవేశిస్తాయి ఎట్టి పరిస్థితిలో తలస్నానంతరం చివర ముడి వేసుకోకుండా ఉండకూడదు స్త్రీ విరబోసుకున్న జుట్టుతో సంచరించినచో అనేక దుష్టగ్రహాలు ఆవహించి స్త్రీలలో కామ లక్ష్యములను ప్రేరేపిస్తాయి అందుచేతనే జుట్టు విరబోసుకుని తిరిగే స్త్రీని చూసిన పురుషుడికి ఆ స్త్రీ మీద కామం కలుగుతుంది తలస్నానంతరం జడని అల్లుకుని లేదా జుట్టు కొసలను ముడివేసుకుని పూజ దైవదర్శనం చేయాలి విరబోసుకున్న జుట్టుకి క్లిప్పులు పెట్టుకుని దేవాలయానికి వెళ్లడం కానీ శుభకార్యాల్లో పాల్గొనడం కానీ అశుభం ఆ విధంగా చేసినచో లక్ష్మీదేవి అక్క అయిన జ్యేష్ాదేవిని ఆహ్వానించినట్లే దీనికి ఉదాహరణే రామాయణంలో దీది జుట్టుని విరబోసుకుని బాగా అలిసిపోవడం చేత శిరస్సు కొంచెం ముందుకు వంగి జుట్టు పాదలకి తగిలి శౌచం పోయి ఇంద్రుడి గర్భంలోకి ప్రవేశించి పిండాన్ని ఏడు ముక్కలు చేయడమే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి